అందరి టిఫిన్లు అంతే వెళ్ళి చూసుకోండి. జాగ్రత్త, మర్యాద బాగా చూసుకోవాలి. రే రే, భోజనం చేసి వెళ్ళిపోతే ఏమండి మన మురళి ఏమయ్యాడండి? ఓసారి అలా వస్తారా? అవన్నీ తర్వాత అండి. మా మురళి ఏమయ్యాడండి? మాకేం తెలుసు. అలా అంటారేంటి? మా మురళి ఎక్కడండి? మీ మురళి చిన్నపిల్లడా? తప్పిపోవడానికి ఎక్కడ పోయాడో పోయి వెతుక్కోండి. మా అబ్బాయి సచివీటి నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. వచ్చిన వాడు ఏమయ్యాడండి చెప్పండి? ఎక్కడ పోయాడో మాకే తెలుసు, పేపర్లో వేసుకోండి. ఏమిటి మాట్లాడుతున్నారు? మా మురళి ఏమయ్యాడో చెప్పడానికి ఇదేమి ఎంక్వైరీ ఆఫీస్ కాదు, మర్యాదగా బయటికి వెళ్ళండి. ఏమిట్రా మర్యాద నీకు? మా తమ్ముడు శైలజ ప్రేమించుకున్నాను తెలుసు కూడా ఆ అమ్మాయి మేళ్ళో తాళి కట్టాను సిద్ధపడ్డావు, సిగ్గుందా నీకు? నా మూలంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో గొడవ జరిగింది.
నన్ను క్షమించండి. పెళ్లి పేట్ల మీద తాళి కట్టించుకోవాల్సిన శైలజ ఎందుకు ఆత్మహత్య చేసుకుపోయిందో మీకు తెలుసు. మీరందరూ పెద్దవాళ్ళు, ఆడపిల్ల పుట్టగానే ఏ పేరు పెడితే బాగుంటుందని అందరిని అడుగుతారు. మంచి పేరు పెట్టేవరకు నిద్రపోరు. పుట్టినరోజు రాగానే అమ్మాయికి ఈ బొమ్మ కావాలో ఆ బొమ్మ కావాలో అని అడిగడిగి మరి కొనిస్తారు. ఎల్కేజీలో చేర్చడానికి కూడా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఏ స్కూల్లో చేర్చాలి, ఆ స్కూల్ మంచిదా ఈ స్కూల్ మంచిదా అని కింద మీద పడి ఆలోచిస్తారు. కానీ అమ్మాయి ఏ మనిషితో జీవించాలో, జీవితాంతం మనసుపడి జీవించాలో, అది మాత్రం అమ్మాయిని పిలిచి అడగరు. ఆడపిల్ల ప్రేమించడం మీకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీ మాట కాదని ప్రేమిస్తే మీ పెద్దరెక్కన అడ్డం పెడతారు. పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయని భయపెట్టి గొంతు నొక్కేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించడం యువతరానికి ఒక అర్హత, ప్రేమించబడ్డం ఒక గౌరవం. అది మీ పెద్దలు గుర్తించే వరకు ఈ దేశంలో లేచిపోటాలు చచ్చిపోటాలు రోజు పేపర్లు వస్తూనే ఉంటాయి. మీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నా. మీ అమ్మాయి మనసులో నుంచి ఈ పందిట్లో నుంచి వెళ్ళిపోతున్నా. తాతగారు, ఇక్కడి నుంచి నేను ఎవరికి ఏమీ కానివాడిగా వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం నన్ను డాక్టర్ మురళిగా గుర్తించుకుంటారు కదా. తెలుసో తెలియకో మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. నేనింతకు ముందు మీ దంపతులకు లవకస లాంటి పిల్లలు పుట్టాలని తమాషా కన్నాను. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. నేను చాలా అపార్థం చేసుకున్నాను. శైలు, మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్పకుండా తప్పు చేశాం. ఆ ఫలితం ఈరోజు మనిద్దరం అనుభవిస్తున్నాం. నీ కోరిక ప్రకారమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. పందిట్లో పెళ్లి చెడగొట్టిన పాపం అనుకుందామా. పద శైలు మనబిడ్డరా? అయినా అది మంటలో పడి కాలిపోతుంటే మనం కుమ్మదాకా వచ్చి ఆగామే, కానీ దాన్ని లోపలికి వెళ్ళి ఎవ్వరూ కాపాడలేదురా. మన ప్రేమకు హత్తుందిరా, కానీ వాడి ప్రేమకి హత్తు లేదురా. అందుకే తను చచ్చిపోతానని తెలిసిన ప్రాణానికి తగ్గించి లోపలికి వెళ్ళి దాన్ని కాపాడాడురా. ప్రేమంటే ఇదేరా, ఇదేరా ప్రేమంటే. ఒరే ఈ విధవ, అది చచ్చిపోతుందని తెలిసిన ఫైర్ స్టేషన్ ఫోన్ చేయమన్నట్రా. అలాంటి నీచుడుగా మన బిడ్డ నుంచి పెళ్లి చేస్తా. ముంబై నుంచి వచ్చావు, 4 అక్షంతలు వేసిపో. పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలిపోతాయి. అది కాదండి, వాడేదో గొడవ చేయడానికి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. పందిట్లో పెళ్లిపేట్ల మీద కూర్చోవలసిన టైంలో ఈ ముసలి తింటండి అడ్డుపుల్ల వేస్తుంది. ఇది అవధానిని నా ఇంట్లో నువ్వు కొట్టినందుకు, ఇది నువ్వు నా కూతురు గొంతు పట్టుకున్నందుకు, ఇది నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నందుకు. మావయ్య గారు, ఈ పందిట్లోంచి వెళ్ళవలసింది నువ్వు, పందిట్లోకి రావలసింది మురళి. అమ్మా శైలు, పిలు అమ్మా, మురళిని పిలు. ఇదే ముహూర్తానికి ఇదే పందిట్లో మీ పెళ్లి జరిపిస్తాను. Thank you.